గోషామహల్లో బీఆర్ఎస్ గెలిస్తే మంత్రి కేటీఆర్ గోషామహల్లో దత్తత తీసుకుంటా అని అనడంతో ఎంతో సంతోషదాయకమైన విషయమని గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థి నందకిషోర్ వ్యాస్ మిలాల్ అన్నారు. గోషామహల్లోని మంగళహార్ డివిజన్లో గడప గడపకు తిరుగుతూ కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని నందకిషోర్ ఓటర్లను అభ్యర్థించారు. గత పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న బీజేపీ రాజాసింగ్ నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలారని విమర్శించారు. తనకు ఒక్కసారి అవకాశమిస్తే గోషామహల్ను మంత్రి కేటీఆర్ దత్తత తీసుకుని గచ్చిబౌలి తరహాలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. నన్ను మాయ జీతేంగే.